బ్రకోలీ టమాటా కూర చేశాను. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేశానో చూద్దాం. బ్రకోలీ టమాటా కూర చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇందులో వెల్లుల్లి, ముక్కలు చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం తురిగిన అల్లం, కూర కారానికి సరిపోను పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. వేగాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని కలుపుకొని ఉల్లిపాయ మగ్గే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిల్లర్ పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. ఐదు నిమిషాలు ఉల్లిపాయని మగ్గించుకున్నాక స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గించాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న బ్రకోలీ పీసెస్, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి వేసుకుందాం. మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే 8 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకి బ్రకోలీ టమాటా కూర రెడీ. ఈ కూర చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూరని గిన్నెలో తీసుకుందాం.